90 भी उसको स्वागत। అది కాక అందుకోసం ఇలాంటి వారిని కొంచెం మీరు ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించండి. ఆవులంటే మాత్రం ఖచ్చితంగా మేము కూడా వ్యతిరేకమే గుడులు తెచ్చి చేస్తున్నాము. ఈ ఉండే 10-20 మంది వీధుల్లో తిరుగుతున్నారు, వాళ్ళని దయచేసి చూస్తాము. సార్లు దాన్ని అంత బాగుంటుంది. నా పేరు జిక్రియ, ప్రజాపల్లం వసే ముత్తని మానవ హక్కుల వేదిక సభ్యులు. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం కూడా బక్రీద్ పండుగను కూడా రెస్ట్రిక్షన్స్తో తక్కువ మంది మసీదులకు హాజరయ్యి షేక్ హ్యాండ్లు తర్వాత దగ్గరికి వెళ్ళి గౌగులించుకోవడం వంటివి చేయకుండా కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా మాస్కులు ధరించి శానిటైజర్లు పెట్టుకొని కరోనా వ్యాప్తి చెందకుండా సహకరిస్తారనేది ఒకటి కోరుతున్నాం, అదొకటి. రెండవ విషయంగా కుర్బానీ విషయంలో ఇచ్చేటప్పుడు ఎవరైతే ధనిక ముస్లింలు ఉంటారో వాళ్ళు కుర్బానీ పేదలకు ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా 10 మంది పంచాలనుకుంటారు. అటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఆరోగ్యకరమైనటువంటి ప్రభుత్వం నిర్దేశించినటువంటి పశువుల్ని మదింపునకు ఉపయోగించాలి. అనారోగ్యకరమైనటువంటి నిషేధించబడినటువంటి పశువులను ఉపయోగించరాదు, కుర్బానీకి ఉపయోగించరాదు. ఏమైతే గవర్నమెంట్ నిర్దేశించిందో వాటిని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే వధశాలలు ఉన్నాయో అక్కడే వధింపు అనేది జరగాలి. ఇంటి ముందర కానీ రోడ్డు మీద కానీ జరిగి దాని వేస్టేజ్ బయటపడేసి తర్వాత జరిగే పరిణామాలకి బాధ్యులు కాకూడదు. ఖచ్చితంగా వధింపు శాలలు ఎక్కడైతే నిర్ణయించిందో గవర్నమెంట్ అక్కడే వధింపు జరగాల, ఇది జరగాల. అవి బయటపడేయడం వల్ల మళ్ళీ ఫర్దర్ కాంప్లికేషన్స్ అనేవి వచ్చి చెప్తారు. పోలీసు చెప్పే సూచనలు దాని వెనక చాలా పరిణామాలు ఉంటాయి. అది మనం చెప్పిన వెంటనే పోలీసు మన మంచిగా చెప్తున్నారని చెడ్డగా ఆలోచించుకోకుండా దాన్ని పాటించుకొని సామరస్యంగా జరుపుకోవాలి. మనకి ఎంతవరకు చెప్తారో ఎదుటి వ్యక్తి కూడా అదే విధంగా చెప్తుంటారు. పోలీసు ఒకసారే నీకు ఒకరికి చెప్పే రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, అందరికీ ఒకే రకంగా చెప్పడం జరుగుతుంది. ఏం చేసినా కూడా పోలీసు ఏం చేసినా కూడా సామరస్యంగా జరిగిపోవాలనేది మా యొక్క సాధనటు ఉద్దేశం. డిఎస్పీ గారికి, సిఐలకి, అలాగే ముస్లిం సోదరులకి లాస్ట్ టైము రంజాన్ టైంలో మీ ఇచ్చిన కోఆపరేషన్ చాలా మంచిది. ఎందుకంటే డిఎస్పీ గారు, నేను, ఆర్డీఓ గారు అడిగిన వెంటనే కరోనా టైంలో మొత్తం అందరూ మీరు చాలా సహకరించినట్టు చాలా సానుకూలంగా వ్యక్తం చేశారు. అలాగే ఏ ఇష్యూ లేకుండా కరోనా టైంలో, అలాగే బక్రీద్ విషయంలో కూడా మొత్తం అందరూ మీరు సహకరిస్తారని సిఐ గారు చెప్పినట్టు మేము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. మాకు ఆ లెటర్ ఒకటి ఇస్తే కనుక ఎవరెవరు మొత్తం 5,000 నుంచి 6,000 పాపులేషన్ ఉంటారు హౌస్ హోల్డ్స్ అని చెప్పి వాళ్ళకి గన్నీ బ్యాగ్స్ మేము ప్రొవైడ్ చేసి ఇచ్చేస్తాము. ఆ వేస్టేజ్ అయితే ఏదైతే ఉందో అదంతా డ్రైన్స్లో కానీ బయట కానీ పడేయకుండా, ఎందుకంటే ఈ కరోనా టైంలో, ఈ సీజనల్ డిసీజెస్ టైంలో మన ఆరోగ్య జాగ్రత్తగా చూసుకోవాలి. రిచువల్స్ అన్నీ కూడా పాటించుకుంటూ కరోనా ఇష్యూస్లో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది. సో మేము ఆ గన్నీ బ్యాగ్స్ అవి మీకు ప్రొవైడ్ చేస్తాము, ఎంత రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారము. అలాగే ఈ బక్రీద్ పండుగ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అవి లేకుండా మీరు అందరూ మున్సిపాలిటీకి అలాగే పోలీసు వాళ్ళకి కూడా సహకరిస్తారని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. रात में हम लोग दोस्तों से मिले, सवेरे हमने उनको खो दिया. दो रोज बैठ के मैं उन दोस्तों के साथ हमने खाना खाए, तीसरे दिन हमने उनको खो दिया. देर इज नो सर्टिनिटी थर्ड यू कैन बी द मोर डेंजरस मोर हार्मफुल. इसलिए ईद में भी हमको गवर्नमेंट के गाइडलाइंस, पुलिस डिपार्टमेंट के गाइडलाइंस का पूरा पूरा अमल करना पड़ेगा. हालांकि आपको एक चीज बता दो, सऊदी गवर्नमेंट विच इज सपोज टू बी द मोस्ट वर्ल्ड ओवर नोन यू नो इस्लामिक कंट्री, उन्होंने भी बहुत ही ऐसे गाइडलाइंस बनाए हैं जहां की उसी गाइडलाइंस के तहत जैसे हो मुख्तसर होगा मास्क के जमन पर्टिकुलर टाइमिंग का ये हुआ है और एक ऐसे कंट्रोल सिस्टम बनाया है
इससे ये स्प्रेड होने के लिए प्रिकॉशन ले सकते हैं। हमको वी डोंट हैव टू टेक थिंग्स फॉर ग्रांटेड, ये अभी कोरोना निकल गया है। ऐसी चीज है जिसमें आप खुशियों में इतने डूब जाते हैं, आने वाले मुश्किल का आपको इल्म नहीं, गले मिलने से भी परहेज कीजिएगा, थोड़ा बहुत डिस्टेंस जरूर रखिएगा, मास्क कंटिन्यू भेजिएगा, ज्यादातर लोगों पे घरों पे आपको ये मत करिए, आपकी सेहत, आपके बच्चों की, आपकी फैमिली की, आपके नेबर्स की, आपके माँ बाप की, ये उनकी जिम्मेदारी के लिए है। आप उन लोगों के बीमार होने का या उनके दुनिया से चले जाने का सबब मत बने। मैंने एक छोटी सी बात करूँगी, आपको ज़्यादा टाइम दिया हूँ ये, और खासतौर पर आप सबका मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। जब ऐलान को बयान करने का ज़रा सा शौक पैदा होता है, एक कोशिश होती है, जितना भी आप लोगों का शुक्रिया अदा करो और लिसनिंग सो पेशेंट కోరినారు దాని తరఫున మళ్ళా ఆ తరఫున కూడా మీకు లెటర్ కూడా ఇస్తాం సార్. తప్పకుండా వచ్చేస్తే వేస్టేజ్ ఇమీడియట్గా మనం ట్రాక్టర్స్ ద్వారా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతే ప్రాబ్లం లేకుండా, మార్నింగ్ టైంలోనే ఇమీడియట్గా అవి వెళ్ళిపోతే ఇక్కడ ప్రాబ్లం లేకుండా మనకు సమస్య లేకుండా ఉంటుంది. కొన్ని ఎత్తుల్ని రోడ్లో కట్టేసుకుంటున్నారు, అంటే అవి ఏరియా బయట నుంచి వచ్చింటాయి, మన ఏరియా కొత్త కాబట్టి కట్టేసి మనమేమో మన పనిలో ఉండిపోతాం. అక్కడ ఎవరైనా లేడీస్ కానీ ముసలిలు కానీ పిల్లలు కానీ ఎవరైనా పోయినప్పుడు అది తగిలి ఒకసారి మనకు లాస్ట్ ఇయర్లో సమస్య వచ్చింది, అది తగిలిన దానివల్ల మీరు రోడ్లో కట్టేసినారని, ఆ రకంగా కూడా లేకుండా మీరు దాన్ని ఎక్కడైతే ప్లేస్ ఓపెన్గా ప్లేస్ ఉంటుందో అక్కడే కట్టేసుకుంటే ఆ సమస్య కూడా మనకు లేకుండా పోతుంది. ఇవన్నీ కూడా మనం కేర్ తీసుకొని ఎక్కడ చిన్న సమస్య కూడా రాకుండా మీ అందరూ ప్రశాంత వాతావరణంలో కోఆపరేట్ చేసి పండగ ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. మున్సిపల్ కమిషనర్ గారికి, మా ఇన్స్పెక్టర్స్కి, మన ముస్లిం గౌరవ పెద్దలకి వచ్చేసిన పాతికేయ సోదరులందరికీ కూడాను నా నమస్కారాలు. ఈ బక్రీద్ మనకు చాలామందికి ఎందుకు చేస్తారనే విషయం గురించి చిన్న రెండు లైన్లు చెప్పేస్తాను. అబ్రాహం అంటే ఇబ్రాహిం చాలా ఏళ్ళ నుంచి కూడా పిల్లలు లేకుంటే సారా భార్య దాదాపుగా ఆమెకు మొట్టు కూడా ఆగిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ లేడీకి ఎప్పుడైతే డెలివరీ కావాలి, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ, ఆ ఏజ్ కూడా దాటిపోయింది. సో అప్పుడు దేవుణ్ణి అడుగుతారా, అడుగుతాడు ఎవరు ఎబ్రాహిం నాకు సంతానం కావాలని. సో ఆ ఏజ్లో కూడా అబౌట్ 70-80 అబ్రాహం 90 సంవత్సరాలు ఉంటాయి, ఈమెకు దాదాపుగా 70-75 సంవత్సరాలు అందులో భగవంతుడు ఇస్తారు వాళ్ళకి కొడుకు ఇస్తారు. ఇచ్చిన తర్వాత కొంతవరకు మంచి వయసుకు వచ్చింటాడు పిల్లోడు, దాదాపుగా 20-19-20-18 ఆ మధ్యలో మంచి నూనె ఊహించాలి. దేవుడు బలి కోరుకుంటాడు. అబ్రహాం చాలా ఒబీడియంట్ టు ద గాడ్, సో ఏం ఒక మాట కూడా చెప్పాడు, సరే నేను ఇది చేస్తానంటే ఉండగా పేరు మర్చిపోయినాను అక్కడ తీసుకురమ్మని, అక్కడంతా బలిపీఠం సెట్ చేస్తాను. సెట్ చేసి కొడుకు అర్థం కాదు ఇస్తాడు, ఆ నాయన యాడికి తీసుకుపోతాను అబ్రహాం ఇస్మాయిల్. ఇస్మాయిల్ ఇస్మాయిల్ ఏం మాట్లాడు, ఫాదర్ ఎక్కడికి పోయి తీసుకెళ్తాను కొండలేదు, అతను ఫాలో అయిపోతాడు. అక్కడ పోయిన తర్వాత కట్టేసి బలిపీఠం మీద పడుకోబెట్టు. అబ్రహాం లాస్ట్ దేవునికి సాక్రిఫైస్ చేయాలనే టైంలో గాడ్ విల్ హింసెల్ఫ్ ఇది అయిపోయి, అబ్రహాం నీ భక్తికి చాలా ఇది అయిపోయినాను, నీ కొడుకు ఏం చేయదు, నేను వదిలేస్తాను, ఇన్ ది ప్లేస్ ఆఫ్ హిమ్ సాక్రిఫైస్ ఒక దీన్ని బోట్ దాన్ని బలి ఇస్తే సరిపోతుంది అని నేను చెప్తాను. సో ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అంతా కూడా ఈ బక్రీద్ని ఆ సాక్రిఫైస్ని మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం త్రూఅవుట్ వరల్డ్. సో మీకు చాలామందికి పిల్లలకి ఐడియా ఉంటుందేమో, చాలామందికి ఐడియా ఉంటుంది, చాలామందికి
కొత్తగా ఉండవలసిందే. మీకు ఐడియా ఉందా? అదే నేను చెప్తాను. సో వన్ మస్ట్ అంటే ఎందుకు చేస్తారనేది కొంచెం ఐడియా ఉంటే కూడా తెలుసు. సో సో ఈ ఈ సాక్రిఫైస్లో ఏముంటుందంటే అది చేసిన తర్వాత అంతా కూడా ప్రసాదంలాగా పంచుతారు అనమాట బీదవాళ్ళకు. అది ఏంటంటే ఇంట్లో వేసుకొని మొత్తం 5 కూడలు తినే అట్లా ఏమి ఉండదు. సో దే విల్ గివ్ లైక్ దేవుని ఇచ్చిన దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసి అంత సెలబ్రేట్ చేసుకుంటారు. దట్ ఈస్ ది ఇండికేషన్ ఆఫ్ బర్త్డే. సో దీన్ని గత ఏళ్ళు తరతరాలుగా చేసుకుంటా వస్తూ ఉన్నాయి. దీంట్లో ఎక్కడ ఏం డిస్ట్రిబ్యూట్ లేదు. ఏమంటారు కొన్ని రిస్ట్రిక్షన్స్ కొన్ని సడన్గా వస్తాయి. రీజన్స్ మనకి కొంతమందికి లేదు. కొద్ది వరకు చేసుకున్నాం అంతా కూడా చేయలేదు. ఇప్పుడు కూడా మనకు థర్డ్ వేవ్ ఇండికేషన్స్ ప్రైమ్ మినిస్టర్ గారు మొన్న 4 డేస్ బ్యాక్ వైడ్ రేంజ్ ఆఫ్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఎంత జాగ్రత్త చేసుకుంటే అంత మంచిది మీరు అనేసి. ఎందుకంటే వచ్చిన తర్వాత చూడు ప్రశాంతంగా బతుకున్నాం. వచ్చిన తర్వాత అంతా భయపడి లోపల లోపల అంగళ్ళు లోపల పెట్టుకోవాలి. వాళ్ళని పోలీసు వాళ్ళు స్వరమని కట్టలు వేసుకున్నా పోలీసు వాళ్ళు అట్లా పోతే మళ్ళీ అట్లా తీయాలి. సో దిస్ ఈజ్ అంత దొంగ మాదిరిగా బతికే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎందుకంటే బిగా లైవ్లీహుడ్ అనేది నిలబడిపోతుంది చాలా వరకు. అదే అన్ని అన్ని కంట్రోల్లో ఉంటే అందరూ బాగుంటే సో ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. కొన్ని దేశాల్లో మాస్కులు కూడా తీసి తిరుగుతూ ఉన్నారంటే హౌ బెస్ట్ దే ఆర్ బికాస్ అంతా వ్యాక్సినేషన్ అయింది. మన దగ్గర లేదు. మన వాళ్ళు అందరూ కూడా వేసుకోలేదు ఇప్పటివరకు చాలామంది కూడా. సో 2 లక్షల మందికి అయింది కాలేదా మన టోటల్ పాపులేషన్.